సంపూర్ణాంతర పరావర్తనం గురించి తెలుసుకున్నటకు ఒక ప్రయోగాన్ని చేద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన పరికరాలు 2 గాజు గ్లాసులు, 2 నాణ్యములు, అలాగే ఒక పాత్రలో నీరు. ఇప్పుడు మనము 2 గాజు గ్లాసులను 2 నాణ్యములపై ఉంచవలెను. ఇప్పుడు పరిశీలించినట్లయితే గాజు గ్లాసులు ప్రక్క నుండి 2 నాణ్యములు మనకి కనపడుతూ ఉన్నాయి. ప్లాస్టిక్ పాత్రలోని నీటిని తీసుకొని ఒక గాజు గ్లాసులో పోయవలెను. పోస్తూ పరిశీలించినట్లయితే నీరు పోసిన గాజు గ్లాసులో నాణ్యము కనపడటం లేదు. దీనికి కారణము ఏమై ఉంటుందో వివరించగలరా? కాంతి సంపూర్ణాంతర పరావర్తనము చెందటం వల్ల నాణ్యము కనపడకుండా పోయింది. వివరణ: కాంతి గాలిలో ప్రయాణం చేసి నీటిలోకి వక్రీభవనం చెందుతుంది. చెందిన తర్వాత అదే యానకములో తిరిగి ప్రయాణం చేయటం వల్లనే మనము సంపూర్ణాంతర పరావర్తనము అంటాం. అంటే నాణ్యము దాకా కాంతి కిరణాలు ప్రయాణం చేయకుండా నీటిలోనే మళ్ళీ తిరిగి వెనకకు రావటం వలన ఈ విధంగా జరిగినట్లు మనము గమనించవచ్చును.